కర్ణుడు కృపాచార్యుణ్ణి నిందించటం. అని పలికిన సంరంభంబున ఇనసుతుడు ఇట్టులను, రిపులయడ చిత్తంబున నీవు ప్రియముగలుగుటగని నిను తోడు పిలువగా పతిలేలే. కృపాచార్యుడు కర్ణుణ్ణి మందలించాడు, అందుకని కర్ణుడు కోపం వచ్చింది. ఇప్పుడు కృపాచార్యుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. ఓ కృపాచార్య, నువ్వు మనస్సులోనేమో శత్రువుల మీద అభిమానము అనేది బాగా పెంచుకుని ఉన్నావు, ఈ విషయం రాజుకు కూడా తెలుసు. అయినప్పటికీ నిన్ను తోడుగా తీసుకొచ్చినటువంటి ఆ రాజు, నిన్ను యుద్ధానికి వెంటబెట్టుకొచ్చినటువంటి రాజు ఉన్నాడే, అతడు నిజంగా అమాయకుడు. నిన్ను తోడు పిలువగా పతి బేలే అన్నాడు. బేలా అంటే అమాయకురాలు అని, బేలే అమాయకుడే కదా. ఇక్కడ కర్ణుడు యొక్క తెలివితేటలు చూడండి. ఒకవైపునేమో కృపాచార్యుణ్ణి నిందిస్తూ ఉన్నాడు, అలా నిందిస్తూ దుర్యోధన మీద జాలి అనేది చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, దుర్యోధనుడు చాలా అమాయకుడు, అందుకని నువ్వు ఇలా చేస్తున్నావు, నిన్ను పిలుచుకురావటం ఆ దుర్యోధనుడు యొక్క అమాయకత్వము అని చెప్తూ ఉన్నాడు. అమాయకత్వము అంటే ఇది మంచితనంలో అమాయకత్వం. దుర్యోధనుడు మంచివాడు కాబట్టి నువ్వు ఏం చేసినా సహించి నిన్ను వెంటబెట్టుకొచ్చాడయా అన్నాడు అని దుర్యోధనుడు యొక్క మంచితనాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. అదే సమయంలో కృపాచార్యుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. ఇక మళ్లీ చెబుతూ ఉన్నాడు, ఏలిన వాలి ధనంబులు, నిన్ను పరిపాలించే ఉండే రాజు యొక్క ధనం, ఏలిన వాని ధనంబులు బాలురు బంధువులు కారు బతికిన జనముల్ వేరాచితిరి. రాజుగారి యొక్క ధనాన్ని మీరు, మీ పిల్లలు, మీ చుట్టాలు బతికినంత వరకు కావలసినంతగా శుభ్రంగా తినేశారు. రాజుగారి యొక్క ధనాన్ని కావలసినంత వరకు మీరు, మీ పిల్లలు, మీ చుట్టాలు, పక్కాలు, మీ వాళ్ళందరూ కూడా తింటారు. కానీ అతని యోలము గని పిదప భీతి నవదురు రాజిన్. ఆ రాజుగారికే గనక తర్వాత యుద్ధం వస్తే, ఆపద వచ్చినట్లయితే భయంతో వెనక్కెళ్ళిపోతారు. ఏలిన వాని ధనంబులు బాలురు బంధువులు తారు బతికిన జనములు వేరాల్చి తిండ్రు. ఆతని యోలము గని పిదప భీతి ముదుగుదు రాజిన్, భయంతో అందరూ కూడా పక్కకి వెళ్ళిపోతారు అని చెప్పాడు. ఈ మాట చెప్పింది ఒక్క కృపాచార్యుని ఉద్దేశించి కాదు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరినీ, వీళ్ళని ఉద్దేశించి ఇక్కడ నిందిస్తూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు మీరంతా కూడా చల్లగా జారుకుంటారు, శత్రువుల మీద మీ మనస్సులో అభిమానము అనేది చాలా ఉంటుంది అని చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. సామాన్యంగా కాదు, ఇంకో రకంగా కనుక చెప్పాలి అన్నట్లయితే కర్ణుడు అన్న మాటలకు అర్థం ఏమిటి అంటే, దొరికినంత వరకు రాజుగారి సొమ్మంతా కూడా పందికొక్కలనే తినేశారు, అవసరం వచ్చినప్పుడు మీరు రాజుగారికి సహాయం చేయకుండా వెనక్కి తగ్గుతూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు. అలా అని ఇంకా చెప్తున్నాడు చూడండి, జన్నమ్ములు సేయినడ పక్వాన్నమ్ములు గుర్తుచుండు, అధిపతి నిన్ను తన్నయ విడిచే రణము తరి, మిన్నక కినక వడక పొమ్ము మీ గృహమునకున్. ఎక్కడన్నా యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే అక్కడికెళ్లి తృప్తిగా భోజనం చేస్తూ కూర్చోవయ్యా,
ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటే వెళ్ళి అక్కడ హాయిగా తిని కూర్చో. రాజుగారు నిన్ను ఈ యుద్ధంలో ఒక ఆబోర్తును వదిలిపెట్టినట్టుగా వదిలిపెట్టేశాడు, అనవసరంగా నువ్వు కోపగించి ఉపయోగం అనేది ఏం లేదు, మేంటి బో, నువ్వు చేసేది లేదు చచ్చేది లేదు, దీని వల్ల ఉపయోగం ఏంటి అన్నాడు కృపాచార్యుడు. చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు ఈ కర్ణుడు. ఇక్కడ చూడండి, ఆబోతుని వదిలిపెట్టినట్టుగా నిన్ను వదిలిపెట్టేశాడు ఈ మహారాజు అని చెప్పాడు. ఆబోతు అంటే మనకి తెలుసు, దాన్ని ఊళ్ళో ఎవరు ఏమనరు, ఎవ్వరూ కొట్టరు. అది ఏ పొలంలో పడి మేసినా, ఏ గడ్డివామిలో మేసినా ఎవరు ఏమి అనరు, దాని ఇష్టం. ఊరి మీద పడి అలా తింటూ ఉంటుంది, పంట పొలంలో పడి మెసినప్పటికీ కూడా దాన్ని ఎవరు ఏమి అనరు, కొట్టరు. దానికి అడ్డు ఆపు అనేది ఏమీ లేవు, దాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అందుకే ఇక్కడ ఈ కర్ణుడి యొక్క దృష్టిలో కృపాచార్యుడు ఒక పెద్ద ఆబోతు. ఈ యుద్ధంలో అతన్ని విచ్చలవిడిగా వదిలిపెట్టేశాడు ఈ దుర్యోధనుడు అని నిందిస్తూ ఉన్నాడు ఈ కర్ణుడు. రాజుగారు అయినటువంటి దుర్యోధనుడే నిన్నట్లా వదిలేశాడయ్యా, ఇంకా నిన్ను ఎవరేమంటారు అసలు, నిన్ను ఏమీ అనకూడదు అన్నాడు. పెద్దవాళ్ల మీద కర్ణుడి యొక్క తిరస్కారము, గొప్పవాళ్ల మీద అతడి యొక్క తిరస్కారం, అంతేకాదు కర్ణుడి యొక్క అహంకారానికి కూడా ఇది నిదర్శనం. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఏ నువ్విల్లందుకున ఏడేడు భువనములను వడవడవనకు, నేను గనక ధనుసు పట్టుకున్నానంటే అటు ఏడు ఇటేడు 14 లోకాలు కూడా గడా గడా ఉడికిపోతాయ్యా. నాలుగు బాహుబలము తలపక పలికితివి, పార్థుడనగా ఎంత వాడు ఒక్క రధికునకు ఇంత ఏలా. నేను గనక ధనుసు పట్టుకున్నానంటే లోకాలన్నీ కూడా గడా గడా ఉడికిపోతాయి, ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను, నా భుజ బలము పరాక్రమము శౌర్యమో ఇవేమి తెలియక ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. పార్థుడు అని అంటూ ఉన్నావు, అసలు పార్థుడెంతయ్యా, పార్థుడనగా ఎంత, అసలు ఈ అర్జునుడు ఎంతవా, ఒక్క రజకునకు ఇంత ఏలా. అతడు ఒక రజకుడు అంతే కదా, అతని గురించి ఎందుకు మీరు మరీ ఇంత గొప్పగా భావన చేస్తూ ఉన్నారు, ఎందుకు మీరంతా భయపడుతూ ఉన్నారు అన్నాడు కర్ణుడు. అయితే కర్ణుడు మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతవరకు బాధించినాయి, చాలా బాధించినాయి. ఎందుకనంటే ఇతను సామాన్యంగా అనలేదు, మీరెవరూ యుద్ధం చేయరు అన్నాడు. యజ్ఞయాగాదు క్రతువులు చేసే చోటికి పోయి మృష్టాన్న భోజనం చేసి హాయిగా అక్కడ కూర్చొని పోండి అన్నాడు. ఓ కృపాచార్య, నేను ఆంబోతిని వదిలిపెట్టినట్టుగా వదిలిపెట్టేశాడు ఈ దుర్యోధనుడు అన్నాడు. నువ్వు ఇంటికి పోయి కూర్చో, ఇక్కడ దాని పనికిరావని చెప్పాడు. ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి ఈ మాటలన్నీ కూడా విన్నాడు భీష్మాచార్యుడు. ఆయన అసలు ఇక్కడ పెద్దవాడు. ఇప్పుడు దుర్యోధనుడితో అంటూ ఉన్నాడు, ఓ దుర్యోధన, ఆచార్యుడైనటువంటి ద్రోణుడు నీతి పద్ధతిలో మాట్లాడాడు, అలాగే అశ్వత్థామ మాట్లాడిన మాటలు కూడా ఉచితమైనటువంటివే, అవి కూడా మనం తీసేయడానికి లేదు. కృపాచార్యుడు పలికినటువంటి పద్ధతి అంతా కూడా క్షేమాన్ని కలిగించేది, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇక కర్ణుడున్నాడు, ఇతడు ఆత్మగౌరవము ఆత్మాభిమానము ఉన్నటువంటి వ్యక్తి, కాబట్టి యుద్ధ చాతుర్యంతో కూడినటువంటి మాటలే ఇతను మాట్లాడాడు.
కర్ణుడు మాట్లాడిందంటే కూడా తప్పేం లేదు, యుద్ధ చాతుర్యంతో కూడినటువంటి మాటలే మాట్లాడాడు. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, గౌరవించవలసినటువంటి వాళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడచ్చా? ఇది ఒక్కటే భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయం. గౌరవించదగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు? ఆచార్య ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, వాళ్ళు ముగ్గురు కూడా చాలా గౌరవించదగినటువంటి వాళ్ళు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది ఏమైనా భావ్యంగా ఉన్నది అని అడుగుతూ ఉన్నాడు భీష్ముడు. ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడితే వీళ్ళ యొక్క మనస్తత్వం ఏమిటి అనే విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. వీళ్ల మాటల యొక్క సారాన్ని మొత్తం భీష్మాచార్యుల వారు విమర్శనాత్మకమైనటువంటి దృష్టితో రాజుకు వివరించారు. ఇది భీష్ముడి యొక్క వ్యక్తిత్వం. ఈ భీష్ముడు అంటే కురిపితామహుడు, పెద్దవాడు, రాజనీతిజ్ఞుడు కాబట్టి వీళ్ళ యొక్క సంభాషణ అంతా విని ఇక్కడ ఎవరి తప్పు లేదు, అందరూ చెప్పినటువంటి మాటలు కూడా చాలా ఉచితంగా ఉన్నాయి అన్నాడు. అందరూ ఉచితంగానే మాట్లాడారు. కాకపోతే కర్ణుడు మాత్రం గొప్పవాళ్ళని పెద్దవాళ్ళని తక్కువ చేసి అవమానించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడడం సమంజసం కాదు అని చెప్పాడు దుర్యోధనుడితో. నేల పొద్దిరింగి చాలు మానిసి రణోద్యమనక్షిగాక తగిన వారి చెవికి చేదుగాద అవమాన వాక్యం బులుడుగుటకు ఇట్లు పలుకుట ఒప్పునెట్లు. దేశాన్ని కాలాన్ని గమనించి సమర్థుడైనటువంటి వాడు యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది, అంతవరకు సరిపోతుంది. అంతేగాని యోగ్యులైనటువంటి వాళ్ళకి వాళ్ళని ఎప్పుడూ కూడా అవమానంగా మాట్లాడకూడదు, ఇది తగదు. పెద్దవాళ్ళని గౌరవంగానే చూడాలి మనం, అంతేగాని యోగ్యులైనటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం అవమానించకూడదు. వీరము లావును మిగులుగా వైరులు తరి అయిన దొడర వచ్చిన చోటన్ దూరమున వెరువుతోడి విచారము గలుగుటైది తగదే సద్బుద్ధులకున్. బలము ప్రతాపము అతిశయించేటట్లుగా శత్రువులు మన్ని చుట్టుముట్టినప్పుడు తెలివిగలిగినటువంటి వాళ్ళు ఆ శత్రువు దూరంగా ఉండగానే ఉపాయాన్ని ఆలోచిస్తారు, ఆ శత్రువుని గురించి ఆలోచిస్తారు, ఏ రకంగా ఆ శత్రువుని ఎదిరించాలి అనే విషయాలని కూడా వీళ్ళు ఆలోచిస్తారు. ఇది మంచి పద్ధతే కదా అంటున్నాడు భీష్మాచార్యుడు. అంటే భీష్ముడు కూడా ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళు చెప్పినటువంటి మాటల్ని సమర్థిస్తూ ఉన్నాడు. వాళ్ళు మంచి పనే చేశారు కదా, శత్రువుని గురించి వాళ్ళు ఆలోచించారు, అసలు మనం చేయవలసిన పని ఇదే కాబట్టి వాళ్ళు చేసింది ఏం తప్పలేదు అని చెప్పి, అరుల గుణములైన గింతురెప్పుడు కలయబెరసినప్పుడు కలితనంబు మెరయుదురు మహాత్ములు, ఎరుగడు తుది మొదలు ఎట్టివారిని ఇతడు బెట్టు పలుకు. మహాత్ములైనటువంటి వాళ్ళు ఉదారంగా శత్రువుల యొక్క గుణగణాలు కూడా పొగుడుతూ ఉంటారు, పోరాటంలో పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ కర్ణుడు నడే ఇతడికి ఎరుగడు తుది మొదలు, ఇతడికి తుది మొదలు అనేవి ఏవి తెలియవయ్యా బాబు, అసలు ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ఏమి తెలీదు. ఎట్టి వారిని ఇతడు బెట్టు పలుకు, అవతల వాళ్ళు
ఎంత గొప్పవాడైనా సరే కేవలము అహంకారంతో దురుసుగా మాట్లాడటం ఒక్కటే తెలిసి కర్ణుడికి అంతే తప్పించి ఇంకా ఏమీ తెలియదు అని చెప్తున్నాడు. భీష్ముడు చెప్పే మాటల్లో కర్ణుడికి ఏమీ తెలియదు, కర్ణుడు ఒక అహంకారి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కర్ణుడు ఒక అజ్ఞాని, అతడు ఒక అహంకారి, కాబట్టి ఎటువంటి వాళ్ళనైనా ఎంత గొప్ప వాళ్ళనైనా సరే నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాడు అంతే అన్నాడు. అలా అని ఇంకా చెప్తూ ఉన్నాడు, ఓ దుర్యోధన, ఆచార్యులైనటువంటి పెద్దలు ఉన్నారే ఇక్కడ, ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరూ కూడా కౌరవులకి పాండవులకి ఇద్దరికి గురువులే. మొట్టమొదట్లో అసలు వీళ్ళకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి వాడు కృపాచార్యుడు, ఆ తర్వాతే ద్రోణాచార్యుడు వచ్చాడు, కాబట్టి ఇద్దరూ గురువులే వీళ్ళకి. అందుకని ఈ ఆచార్యులైనటువంటి ఈ పెద్దలు ఎప్పుడూ కూడా గౌరవ వాక్యాలకే అర్హులు, అంతేకాని నిందకు కాదు అని చెప్పాడు. అంటే వాళ్ళని ఎప్పుడూ మనం గౌరవిస్తూ ఉండాలి అంతవరకే, అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిందించకూడదు. అలా చెప్పి కృపాచార్యుడు అశ్వత్థామ వాళ్ళ యొక్క చేతుల్ని తన యొక్క చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఓ మహానుభావులారా, మనకి ముందు ఎంతో చేయవలసినటువంటి పని ఉంది. అదిగో అర్జునుడు వస్తూ ఉన్నాడు. ఇది మనలో మనం పోట్లాడుకోవటానికి వాదులాడుకోవటానికి సమయం కాదు. అర్జునుడితో మనం అందరం కలిసి పోరాడదాం. బలవంతుడైనటువంటి శత్రువులతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఈ రకంగా మనలో మనం కలహించుకోవటము, అంతఃకలహము అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు అని పండితులు చెప్తూ ఉంటారు. ఒక పక్కన వేదాన్ని రెండో పక్కన ధనుర్వేదాన్ని అభ్యసించినటువంటి మీలాంటి మహానుభావులు అసలు ఇంకెక్కడా ఉన్నారా? మీరు వేదాన్ని చదువుకున్నారు, ధనుర్వేదాన్ని చదువుకున్నారు, కాబట్టి మీ బట్టి వాళ్ళు ఇంకెక్కడా లేరు. అసలు కురుసైన్యంలో గనక ఏదైనా సంభవించినట్లయితే మీరు ప్రధానమైనటువంటి వాళ్ళు, కాబట్టి అటువంటి దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా మీ మీదే ఉన్నది అని అన్నాడు. ఇక్కడ చూడండి, కర్ణుడు అన్నటువంటి మాటలకి ఈ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ ఎక్కడ కోపగించుకుంటారో అని జంకాడు ఇక్కడ భీష్ముడంతటి వాడు. ఎందుకనంటే ఈ ముగ్గురు కూడా చాలా గొప్ప యోధులు. వాళ్ళు లేకపోతే కౌరవ సేనకి చాలా బలహీనపడిపోతుంది ఈ సేన. కౌరవ సేనలో చెప్పుకోదగినటువంటి యోధులు ఎవరు అంటే భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ, ఆ తర్వాత కర్ణుడు. కాబట్టి ఇక్కడ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ వాళ్ళు కనుక కోపించినట్లయితే, వాళ్ళు ఈమె యుద్ధం చేయము అని అంటే రాజు మీద వాళ్ళు అలిగితే ఇది చాలా కష్టమవుతుంది. అందుకని దంగుతూ ఉన్నాడు భీష్మాచార్యుడు. వాళ్ళని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. వాళ్ళ రెండు చేతులు కూడా పట్టుకున్నాడు. అలా పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కురుసైన్యంలో ఏదైనా జరగరానిది కనుక జరిగినట్లయితే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మీదేను అన్నాడు. అంటే ఏమైనా కనుక జరిగినట్లయితే దానికి మీరే బాధ్యులు అనే మాట చెప్పాడు. వాళ్ళని ఒక రకంగా హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇంకో రకంగా బతిమాలుతూ ఉన్నాడు. జరగరానిది ఏమైనా జరిగితే బాధ్యత మీదేను అని హెచ్చరిస్తూ ఉన్నాడు. చేతులు పట్టుకుని బతిమాలుతూ ఉన్నాడు, మీరు కోపగించద్దు అని అంటూ ఉన్నాడు. భీష్ముడు సామాన్యమైనవాడు కాదు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు.
అందుకే వీళ్ళని క్షమించమని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్షమింపవలయు ఒకడరు అమి ఏమే అన్నంత మాత్రమున కటకటబడి భూరమణుని కార్యస్థితి చిత్తంబులందెడ సేయునట్టి తరమే మీరు. మీరు క్షమించండి, తెలియక ఒకడు ఏదో మాట్లాడినట్లయితే దాన్ని పట్టుకుని మీరు కోపించి రాజు యొక్క పని నిర్వహించే బాధ్యతను వదిలిపెట్టేసేటంతటి వాళ్ళ మీరు, మీరు అలా వదిలిపెడతారా అని అడుగుతూ ఉన్నాడు. అంటే మీరు ఎప్పుడూ కూడా అటువంటి పని చెయ్యరు, మీరు క్షమించండి అన్నాడు. వీళ్ళందరినీ కూడా క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ భీష్మాచార్యుల వారు. ఆయన చాలా గొప్పవారు చూడండి. ఇక్కడ కురు పితామహుడు, ఆయన దృష్టిలో కర్ణుడు ఒక అనామకుడు, అజ్ఞాని. అందుకే వాడి మాటలు మీరేం పట్టించుకోవద్దు. అసలు మీరు మాత్రం క్షమించండి, మీరు కోపం వచ్చి రాజుగారి పని కాస్త చెడగొట్టవద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా భీష్ముడు కర్ణుడి తరఫున క్షమించమని ఈ కృపాచార్యుణ్ణి, అశ్వత్థామని వీళ్ళందరినీ ప్రార్థన చేశాడు. అప్పుడు వాళ్ళంటూ ఉన్నారు, క్షమింపనెవ్వరము భూరమణుని కార్యమునకెవ్వరము. క్షమించడానికి మేమెవరం అండి బాబు, అలాగే రాజుగారి యొక్క పని పూర్తి చేయడానికి మాత్రం మేమెంతటి వాళ్ళం, మా వల్ల అవుతుందా ఏంటి అంటే, అడుగో ఆ కర్ణుడు అడుగా వాడు చేస్తాడులే అని ఒక రకంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. క్షమయింపయవ్వరము భూరమణుని కార్యమునకు ఎవ్వరము, ద్రోణుల చిత్తము శాంతి వందజేయుట మమ తెలుచుట ఇటులేల మా కొలదులకు. ద్రోణాచార్యుల వారి యొక్క మనస్సు శాంతిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, మేమంతా శాంతించినట్టే లెక్క. మాబోటి వాళ్ళకి ఇంత పెద్ద మర్యాద అవసరం లేదు అని అంటూ ఉన్నారు. అంటే మేమంత గొప్పవాళ్ళమేం కాదు, అదిగో కర్ణుడు అడుగా వాడే గొప్పవాడు అని ఇక్కడ చెప్పకుండా చెప్తూ ఉన్నారు. అయితే కర్ణుడి యొక్క నోటి దురుసుతనానికి ఎక్కడ రాజుగారి యొక్క కార్యం చెడిపోతుందో అనే అనుమానంతో భీష్ముడంతటి వాడు వీళ్ళందరినీ క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. ఈ భీష్మాచార్యుడు ద్రోణుడి కన్నా కుర్రుడి కన్నా కూడా పెద్దవాడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు, మహాతపస్వి, కురు పితామహుడు. అటువంటి భీష్ముడు వీళ్ళని క్షమించమని వేడుతూ ఉన్నాడు. ఆయనతో ఇప్పుడు వీళ్ళు అంటూ ఉన్నారు, క్షమించడానికి మేమెవరం అండి అని అంటూ వీళ్ళేం చెప్పారు, ద్రోణుల చిత్తము శాంతి వందజేయుట మమదెలచుట. మేమెంత క్షమించడానికి అసలు మేమెవరం, ముందు వెళ్ళి ఆ ద్రోణాచార్యుల్ని ఆయన్ని శాంతింపజేయండి అన్నారు. అంటే క్షమించాల్సింది ద్రోణాచార్యుడు కాని మేము కాదు, ద్రోణాచార్యుడు కనుక ప్రసన్నమైనట్లయితే మాది ఏమీ లేదు అని చెప్పేశారు అని అంటూ ఇక్కడ ఓ మాట అన్నారు చూడండి, ఇటులేల మా కొలదులకు, మాకంత పెద్ద గౌరవం మర్యాద ఎందుకులేండి అన్నారు. అంటే ఒక రకంగా మళ్ళీ భీష్మాచార్యుల వారిని ఎత్తి పొడుస్తూనే ఉన్నారు. మరో పక్కన మీ అంత పెద్దలు వచ్చి మాబోటి వాళ్ళని, మేము చాలా చిన్నవాళ్ళం కదా, మమ్మల్ని బతిమాలాడారా, ముందు ఆ ద్రోణుని శాంతింపజేయండి అని వీళ్ళు చెప్పారు. ద్రోణుణ్ణి శాంతింపచేయండి అంటే ఆ ద్రోణాచార్యుల మీద వీళ్ళిద్దరికీ కూడా, కృపాచార్యుడికి అశ్వత్థామకి అమితమైనటువంటి గౌరవం ఉన్నది అనే విషయం మనకు తెలుసు. ఆ గౌరవాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అశ్వత్థామకి స్వయాన తండ్రి ద్రోణాచార్యుడు,
అలాగే కృపాచార్యుడికి బావగారు. కృపుడు కృపి వీళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు. ఆ కృపాచార్యుడి యొక్క సోదరి అయినటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు ఈ ద్రోణాచార్యుడు. వాళ్ళందరూ ఒకటే. అందుకే ద్రోణాచార్యులు వారు శాంతించినట్లయితే మేమంతా శాంతించినట్లేనండి, ముందు ఆయన సంగతి చూడండి అన్నారు. ఆ మాటలు విన్నటువంటి దుర్యోధనుడు భీష్ముణ్ణి కర్ణుణ్ణి ఇద్దరిని కూడా వెంట పెట్టుకుని గురువు అయినటువంటి ద్రోణుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. అశ్వత్థామను బతిమాలుకున్నాడు, కృపాచార్యుని శాంతింపజేశాడు, వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుని వాళ్ళని శాంతింపజేశాడు. అప్పుడు ఆచార్యుడైనటువంటి ఈ ద్రోణుడు సంతృప్తి చెంది ప్రసన్నుడై అక్కడ ఉన్న వీరులందరినీ కూడా ఒక్కసారి కలయి చూసి పలుక భీష్ముని పలుకులపుడు పోయే మీది కార్యంబు నడుపుడు మేరలింక మోహసాహసముల కురుముఖ్యు దశకు కీడు రాకుండా తగ పరికింపవలయు. నా కోపం ఏమున్నదయ్యా, భీష్ముడి యొక్క మాటలతోనే ఎప్పుడో పోయింది, మీరు చేయవలసినటువంటి పని అంతా కూడా ముందు నడిపించండి. వ్యామోహంతో సాహసంతో రాజైనటువంటి ఆ దుర్యోధనుడికి అపాయం రాకుండా చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఇక్కడ ఒక్క మాట చూడండి, భీష్ముడి యొక్క మాటలతోనే నా కోపం పోయింది అని ద్రోణాచార్యుడు చెప్పాడు. అంటే బ్రాహ్మణుడి యొక్క కోపము అనేది తాటాకుమంట క్షణికము అని ఇది అర్థం. ఇక్కడ కాగితం మంట, కాగితాన్ని అంటిస్తే భగ్గు మంటుంది ఒక్కసారి, అలాగే తాటాకు కూడా అంటించగానే భగ్గును మండుతుంది. ఎంతసేపు? ఒక్క క్షణం అంటే, ఆ తర్వాత మళ్లీ చల్లారిపోతుంది. బ్రాహ్మణుడి యొక్క కోపం కూడా అంతేను అనే విషయం ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నది. సంస్కృత భారతంలో అయితే ఆచార్యుడు నీతి మార్గాన్ని చెప్పాడు అన్నాడు భీష్ముడు. ఆ మాటతోనే ద్రోణుడు నా యొక్క కోపం అంతా కూడా పోయింది అని చెప్తాడు. ఇది మూల భారతంలో ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం క్షమించండి అని ఎప్పుడైతే భీష్ముడు అన్నాడో అప్పుడే మా కోపం పోయిందయ్యా అని చెప్పాడు ఈ ద్రోణాచార్యుడు. ఇంకా సుయోధనుడు అంటూ ఉన్నాడు, వాసవనందనుడెంతయు కాసిలియున్నవాడు మనలగని ఇంచుకయుంతా శైరణ చేయడు గను మొసములేక ఒక్క మొగిని ముసరగవలయున్. అర్జునుడు చాలా కోపంతో మన మీద యుద్ధానికి వస్తూ ఉన్నాడు. అతడు మనల్ని ఏ మాత్రము కూడా లెక్కబెట్టడు, కాబట్టి ఏ మాత్రము కూడా ఏమరపాటు అనేది లేకుండా మీరందరూ కూడా కలిసి రండి, మనమంతా కలిసి ఒక్కుమ్మడిగా మూకుమ్మడిగా అర్జునుడిని చుట్టుముట్టాలి అన్నాడు. ఇందాక చెప్పాడు ద్రోణాచార్యుల వారు, భీష్ముడు ఎప్పుడైతే మొట్టమొదటి మాట చెప్పాడో నన్ను క్షమించండి అని అన్నాడో అప్పుడే నా కోపం పోయింది అన్నాడు. ఇక చేయవలసిన పని చెప్తూ ఉన్నాడు. అర్జునుడు చాలా గొప్పవాడు, మన మీద విపరీతమైన కోపంతో కసితూ ఉన్నాడు, కాబట్టి మనల్ని ఎలాగూ ఏమాత్రము కూడా క్షమించడు, కాబట్టి ఏ మాత్రము కూడా ఏమరపాటు అనేది లేకుండా మనం అందరం కూడా ఒకేసారి మూకమ్మడిగా అతన్ని ముట్టడిద్దాము అన్నాడు. అంటే అర్జునుడి మీద ఈ ద్రోణాచార్యకి ఎటువంటి అభిమానం ఉన్నదో చూడండి. అర్జునుడు సామాన్యమైన వాడు కాదు, మనల్ని ఎవరిని కూడా వదిలిపెట్టడు, అంత మహావీరుడు, బలవంతుడు, శూరుడు అని చెప్పాడు ఇక్కడ అని అంటూ అర్జునుడి మీద వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు. అతడు లోకోత్తరమైన వీరుడు అని కూడా చెప్తూ ఉన్నాడు. అయితే
తాన కౌరవుల పక్షాన ఉన్నారు కాబట్టి చేయవలసిన కార్యక్రమం కూడా చెప్పాడు. మనమంతా కూడా ఒక్కసారిగా కట్టగట్టుకుని ఆర్జన మీద పడిపోవాలి అన్నాడు. అయితే దుర్యోధనుడు ఇంతకుముందే అజ్ఞాతవాస సమయాన్ని గురించి ఒక మాట చెప్పాడు. అజ్ఞాతవాసం అనేది ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపలే ఈ అర్జునుడి కథ బయటకు వచ్చేసాడు కాబట్టి వాడు అజ్ఞాతవాసము ఆ అజ్ఞాతవాస నియమము అనేది భంగమైపోయింది అన్నాడు. ఇప్పుడు అజ్ఞాతవాస నియమం గనక భంగమైనట్లయితే మళ్లీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి పాండవులు. మరి ఆ నియమం భంగమైందా లేదా ఈ మాట నిర్ణయించాలి. ఎవరు నిర్ణయిస్తారు దీన్ని? అందుకని ఇప్పుడు ఈ దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడు, ఈ విషయాన్ని సరిగ్గా నిర్ణయించి యథార్థాన్ని వివరించడం కోసం భీష్ముడిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఈ విషయాన్ని నిర్ణయించడానికి భీష్ముడే అర్హుడు అన్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు? ద్రోణాచార్యుడు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మాటలన్నీ కూడా నా కోపం పోయింది అన్నాడు ద్రోణాచార్యుడు. అర్జునుడిని మూకుమ్మడిగా ఒక్కసారిగా ముప్పేట దాడి చేద్దాము అన్నాడు ద్రోణాచార్యుడు. ఆ తర్వాత ఇప్పుడు చెబుతున్నాడు, దుర్యోధనుడు ఇంత ముందే ప్రశ్న అడిగాడయ్యా, ఒక సంశయాన్ని లేవదీశాడు, వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం అనేది బుగ్గైపోయింది అని చెప్తూ ఉన్నాడు, మరి అది నిజమా కాదా? దీన్ని సరిగా నిర్ణయించడానికి ఇందులో ఉన్నటువంటి యథార్థాన్ని తెలుసుకోవడానికి యథార్థాన్ని మనకందరికీ వివరించి చెప్పడానికి అర్హుడు ఎవడు అంటే భీష్ముడే. కాబట్టి భీష్ముడే ఈ విషయాన్ని వివరించి చెప్పాలి అన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి, దుర్యోధనుడి లెక్కలో అజ్ఞాతవాసం సంవత్సర కాలము పూర్తి కాల, అలా పూర్తి కాకుండానే అర్జునుడు బయటకు వచ్చేసాడు కాబట్టి అజ్ఞాతవాసం యొక్క నియమం అనేది భంగమైపోయింది. ఈ కారణం చేత వాళ్ళు మళ్లీ 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్లిపోవాలంతే. ఇది దుర్యోధనుడి యొక్క ఆలోచన. కాని ద్రోణుడికి తెలుసు అజ్ఞాతవాస కాలము అనేది పూర్తయిపోయింది, వాళ్ళ సంవత్సర కాలము పూర్తయిపోయింది. అయితే ఈ మాటను ద్రోణాచార్యుడే చెప్పవచ్చు కదా? చెప్పడు. ఎందుకనంటే ద్రోణాచార్యుడు చెప్పినట్లయితే దుర్యోధనుడు వినడు. ఎవరు చెబితే దుర్యోధనుడు మాట్లాడకుండా ఉంటాడో వాళ్లతో చెప్పించాలి. అది ఎవరు అంటే భీష్ముడు. భీష్ముడు చెబితే ఎందుకు వింటాడు? భీష్ముడు కురుపితామహుడు, అసలు యావత్ సామ్రాజ్యానికి అతడే అధికారి. ఆయన యొక్క రాజ్యం కోసమే ఈ కౌరవులు పాండవులు కొట్టుకు తెస్తున్నారు. రాజ్యం అసలు ఆయనది, ఆయన పెద్దవాడు, కురుపితామహుడు, మహావీరుడు, అత్యంతమైనటువంటి శౌర్యము పరాక్రమము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట విని తీరాలి, ఇంకా మాట్లాడే పని లేదు. భీష్ముడు గనక చెప్పినట్టయితే ఈ దుర్యోధనుడు వింటాడు. అందుకని భీష్ముడిని చెప్పమన్నాడు. ఇంకో విషయం ఏమిటి అంటే భీష్ముడికి కౌరవులు పాండవులు ఇద్దరు కూడా కావలసినటువంటి వాళ్లే, ఇద్దరూ ఆయనకి మనవలే. ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరూ కూడా ఈ భీష్మాచార్యుల వారికి తమ్ముడి కుమారులు, ఆయన యొక్క తమ్ముడి కుమారులు వీళ్ళు. కాబట్టి ఇద్దరూ కావలసిన వాళ్లే. ఈ కారణం చేత ఈ నిర్ణయాన్ని భీష్మాచార్యులకు వదిలేశాడు ద్రోణుడు. అందుకే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి యథార్థం ఏమిటో భీష్ముడే వివరిస్తాడు అన్నాడు ద్రోణాచార్యుడు. ఆ మాటలు విన్నటువంటి భీష్ముడు ఇప్పుడు దుర్యోధనుడితో అంటూ ఉన్నాడు,